Hi friends, nen mi Raj, meer chustunnaru Raj Tech Tools. Friends, ee roju mana video lo friends mana Paytm account ki edaina oka notification vachindi ankon friends. Manam aithe aa vachina notification ni open chesi read chesi aa vachina matter ento manam telusukuntam. ఇది జనరల్గా మనం అందరం చేసే ప్రాసెస్. కానీ ఇప్పుడు నేను మీకు ఈరోజు చూపించే ఈ వీడియోలో మాత్రం ఫ్రెండ్స్ కొద్దిగా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అదేంటంటే వచ్చిన నోటిఫికేషన్ దాని అంతటికి అదే మనకి చదివి వినిపిస్తుంది. ఫ్రెండ్స్ ఈ ఆప్షన్ని మీరు మీ పేటిఎం అకౌంట్లో ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలో ఇప్పుడు నేనైతే మీకు చాలా సింపుల్గా ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం ఇచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ పైన కూడా ట్యాప్ చేసి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను ఎప్పుడైతే నా లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తానో అప్పుడు వెంటనే మీ మెయిల్స్లో కానీ మీ యూట్యూబ్ హోమ్ పేజ్లో కానీ నా లేటెస్ట్ వీడియోస్ అయితే చూపిస్తాయి. అక్కడి నుంచి నా వీడియోస్ మీరు చూసి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పేటిఎంకి ఏదైనా ఒక నోటిఫికేషన్ వస్తే దాని అంతటికి అదే చదివి వినిపిస్తుందని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ ట్రిక్ని మీరు ఎలా ఎనేబుల్ చేసుకోవాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరైతే ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవాలంటే ఫస్ట్గా మీరైతే పేటిఎం మర్చెంట్ అయి ఉండాలి ఫ్రెండ్స్. పేటిఎం మర్చెంట్ అంటే మీకు ఏదైనా ఒక బిజినెస్ ఉందనుకోండి ఫ్రెండ్స్, అప్పుడు మీరైతే ఈ మర్చెంట్ అకౌంట్ని యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటి పర్సన్స్కి అయితేనే ఈ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. మిగిలిన నార్మల్ పర్సన్స్కి అయితే ఈ ఆప్షన్ అనేది వాళ్ళకి వర్కౌట్ కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఆప్షన్ని మీరు ఎలా సెట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ దానికంటే ముందు మీరు ప్లేస్టోర్ని ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. ప్లేస్టోర్ని ఓపెన్ చేసినాక ఇక్కడ పేటిఎం ఫర్ బిజినెస్ అని మీరు ఇక్కడ టైప్ చేయాలి. ఇక్కడ ఈ విధంగా టైప్ చేస్తే మనకైతే ఇక్కడ యాప్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. నాకు ఈ యాప్కి అయితే అప్డేట్ వచ్చింది, నేనైతే అప్డేట్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఈ యాప్ని మీరు కూడా ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ యాప్ ఏదైనా ఒక బిజినెస్ అనేది మీకు ఉంటేనే ఈ ట్రిక్ అయితే మీకు వర్కౌట్ అవుతుంది ఈ ట్రిక్. మీకు మిగిలిన నార్మల్ పర్సన్స్కి అయితే ఇది యూజ్ అవ్వదు, ఎందుకంటే మీరైతే మర్చెంట్ అకౌంట్ మీకు ఉండదు కాబట్టి. ఎవరైతే మర్చెంట్గా ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ ట్రిక్ అనేది అప్లై అవుతుంది. మిగిలిన నార్మల్ పర్సన్స్కి అయితే ఈ ట్రిక్ అనేది వర్కౌట్ అవ్వదు. ఇంకా అప్డేట్ అయితే నార్మల్ పర్సన్స్కి కూడా ప్రాసెస్లో అయితే ఉంది. నార్మల్ పేటిఎం అకౌంట్స్ యూజ్ చేసే వాళ్ళకు కూడా ఇట్లా వచ్చిన నోటిఫికేషన్ని దాని అంతటికి అదే రీడ్ చేసి వినిపించేలాగా ఇంకా అప్డేట్ అయితే రాలేదు. అదైతే ప్రజెంట్ ఇప్పుడు ప్రాసెస్లో జరుగుతూ ఉంది. కొన్ని రోజుల్లో నార్మల్ పర్సన్స్కి కూడా నార్మల్ పేటిఎం అకౌంట్ ఉన్న వాళ్ళకు కూడా ఈ అప్డేట్ అనేది ముందు రోజుల్లో రావచ్చు. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ అప్డేట్ మాత్రం ఓన్లీ బిజినెస్ పర్సన్స్కి మాత్రమే, అందులో కూడా వాళ్ళు పేటిఎం బిజినెస్ అకౌంట్ యూజ్ చేసే పర్సన్స్కి అయితేనే ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. మిగిలిన నార్మల్ పర్సన్స్కి అయితే ఈ ఆప్షన్ యూజ్ చేయడానికి వాళ్ళకి అవకాశం అయితే ఉండదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాక ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ ఒకటి చూద్దాం. ఈ యాప్ వచ్చేసి రేటింగ్ వచ్చి 4.3గా ఉంది. అలాగే ఈ యాప్ని 10 మిలియన్ పీపుల్ అయితే యూజ్ చేస్తున్నారు. అంటే ఇది ఒక బెస్ట్ పేమెంట్ యాప్గా మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ యాప్ని ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ యాప్ను ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పాను కదా మనకు వచ్చిన నోటిఫికేషన్ మనం జనరల్గా ఓపెన్ చేసి మనం ఇదివరకు అయితే రీడ్ చేసాం. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. ఆ వచ్చిన నోటిఫికేషన్ దాని అంతటికి అదే డిఫాల్ట్గా మనకి చదివి వినిపిస్తుంది. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీకు ఇక్కడ ఒకటైతే ఇన్ఫార్మ్ చేయాలి ఫ్రెండ్స్. దాని అంతటికి అదే డిఫాల్ట్గా చదివి వినిపిస్తుంది వచ్చిన నోటిఫికేషన్ అన్నాను కదా. ఇక్కడ ఆ వచ్చిన నోటిఫికేషన్ అయితే ప్రజెంట్ ఇప్పుడు 2 లాంగ్వేజ్లో చెప్తుంది మనకి. ఒకటి హిందీ లాంగ్వేజ్లో, ఇంకోటి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. ప్రజెంట్ ఈ 2 లాంగ్వేజ్లు అయితే మాత్రం అప్డేట్లో ఉన్నాయి. ముందు రోజుల్లో ఇంకా కొద్దిగా ముందుకెళ్తే సమ్ ఆఫ్ టైం తర్వాత అన్ని లాంగ్వేజ్లో కూడా ఈ నోటిఫికేషన్ అనేది రీడ్ చేసి వినిపించేలాగా అప్డేట్ అనేది ఇప్పుడు ప్రాసెస్లో జరుగుతుంది ప్రజెంట్ అయితే. మేబీ కొన్ని రోజుల్లో అయితే ఈ అప్డేట్ కూడా అన్ని లాంగ్వేజ్లోకి రావచ్చు.
ప్రజెంట్ అయితే రెండే రెండు లాంగ్వేజ్లో ఈ అప్డేట్ అయితే అవైలబుల్లో ఉంది, ఒకటి హిందీ లాంగ్వేజ్లో ఇంకోటి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ఆప్షన్ని మన అకౌంట్కి ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ విధంగా ఓపెన్ అయినాక ఇక్కడ టాప్లో లెఫ్ట్ కార్నర్లో త్రీ లైన్స్ ఉందిగా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఇట్లా కిందకి స్క్రాల్ చేసుకుంటే వెళ్ళండి. కిందకి స్క్రాల్ చేసుకుంటే వెళ్ళినాక మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నోటిఫికేషన్ సిట్టింగ్ అని ఉందిగా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ మీకైతే ఇక్కడ నోటిఫికేషన్ సిట్టింగ్స్ అని ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా ఇక్కడ మ్యూట్ డిజేబుల్ వాయిస్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ, ఇది ఆఫ్లో ఉంటే మీరైతే ఆన్ చేసి పెట్టుకోవాలి. జనరల్గా ఇది కొత్త ట్రిక్ కాబట్టి, కొత్త అప్డేట్ కాబట్టి మీరు మీకైతే ఇది ఆఫ్లోనే ఉంటుంది. మీరైతే ఇట్లా ఎనేబుల్ చేసుకోండి. ఇట్లా బ్లూ బటన్ అయితే ఆన్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి రెండు లాంగ్వేజ్లు ఉన్నాయి, ఒకటి హిందీ ఇంకోటి ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇప్పుడు అవి ఏ విధంగా ప్రాంప్టింగ్ చేస్తాయో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, టెస్ట్ చేసి. ఫ్రెండ్స్ ఇక్కడ నేను స్క్రీన్ రికార్డర్ ఆన్ చేశాను, అందులో కూడా మైక్ ఆన్ చేశాను కాబట్టి నాకైతే ఇప్పుడు ఇది ఆప్షన్ అయితే రన్నింగ్ అవుతుంది, కానీ ఇది ప్రాంప్టింగ్ అయితే బయటకు వినిపించట్లేదు, కానీ ప్రాసెస్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రాంప్టింగ్ ఏ విధంగా చేస్తుందో ఈ పక్కన వీడియోలో నేను చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు ఈ ఆప్షన్ని మీ అకౌంట్కి ఎనేబుల్ చేసుకున్నారు అనుకోండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అయితే మీకు ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు నేను చెప్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మీ షాప్కి ఒక 20 కస్టమర్స్ వచ్చారు, వాళ్ళు పేమెంట్ ఒకేసారి చేస్తున్నారు అనుకోండి ఫ్రెండ్స్. మీరు ఈ 10 పేమెంట్లు ఓపెన్ చేసి చూడటానికి సమ్ టైం అనేది తీసుకుంటుంది. వీళ్ళు వచ్చిన కస్టమర్ ఏమనుకుంటాడు, నాకు పని అయిపోయింది కాబట్టి తొందరగా వెళ్ళిపోవాలని అతను అనుకుంటూ ఉంటాడు, కానీ మీరు ఆ పేమెంట్ని చెక్ చేసుకొని చూసుకోవడానికి కొంత సమయం అయితే తీసుకుంటుంది. అప్పుడు కస్టమర్ కొద్దిగా రిస్క్గా ఫీల్ అవుతాడు. మీరు ఎప్పుడైతే మీ అకౌంట్కి ఇలాంటి ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్నారనుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక ఫస్ట్ కస్టమర్ మీకు పేమెంట్ చేశాడు, అప్పుడు మీరు ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని ఉంటారు కాబట్టి అతను చేసిన పేమెంట్ని ఆన్ ది స్పాట్లో మీకు చదివి వినిపిస్తుంది. అట్లాగే అది చెప్పేటప్పుడు మీరు వింటారు, అలాగే మీకు పేమెంట్ చేసిన కస్టమర్ కూడా వింటాడు. అప్పుడు ఇద్దరు సాటిస్ఫై అవుతారు, వర్క్ అనేది కొద్దిగా స్పీడ్గా అయితే జరుగుతుంది. ఇట్లాగే మీ దగ్గరికి ఎంతమంది కస్టమర్లు వచ్చినా వాళ్ళకి వర్క్ అయితే మీ నుంచి స్పీడ్గా జరుగుతుంది. అప్పుడు మీ దగ్గరికి వచ్చిన కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతాడు, అలాగే మీ పైన కూడా మీ షాప్ పైన కూడా అతనికి ఒక మంచి ఇంప్రెషన్ అనేది కలుగుతుంది. ఈ విధంగా మీరు కస్టమర్స్ని కూడా సాటిస్ఫై చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ ఆప్షన్ అయితే బాగుంది కదా, ఇప్పుడు మీరు కూడా ఇలాంటి ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి. మీరు ఎంత బిజీ వర్క్లో ఉన్నా కూడా మీరు ఇట్లాంటి ఆప్షన్ని ఎనేబుల్ చేసుకున్నారనుకోండి ఫ్రెండ్స్, ఎంతమంది పేమెంట్ చేసినా కానీ ఇట్లా మీరు వచ్చిన పేమెంట్ని వినొచ్చు, వర్క్ అయితే చాలా తొందరగా జరిగిపోద్ది, కస్టమర్స్ కూడా మంచిగా సాటిస్ఫై అవుతారు, మీ పైన కూడా ఒక మంచి ఇంప్రెషన్ అనేది వాళ్ళకి కలుగుతుంది. ఈ షాప్కి వెళ్తే మనకి వర్క్ అనేది బాగా తొందరగా స్పీడ్గా జరిగిపోతుందని ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఇంతే.